ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం బలభద్రపురం బిక్కవోలు మండలం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ద్వారా పంపిణీ చేయడం జరిగింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి పింఛన్ల కార్యక్రమం మొదలుపెట్టి పూర్తి చేయడం జరిగింది. ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలలో భాగంగా పింఛన్ల పెంపు కార్యక్రమం ఎన్నికల హామీ ప్రకారం 3000 నుంచి 4000కి పెంచడం జరిగిందని, దివ్యాంగుల పింఛను 3000 నుంచి 6000కు పెంపుదల చేయడం జరిగిందని అన్నారు. నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్లు పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి చివరిలో 3000 రూపాయలు ఇచ్చిన పెన్షన్ని ఇవాళ 4 రూపాయలకి పెంచి అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 1వ తేదీన వాలంటీర్లు ఎవరూ లేకుండానే సచివాలయ సిబ్బందితో కూటమి నాయకుల సహకారంతో ఉదయం 5 గంటలకు మొదలుపెట్టి 8:00-9:00 అయ్యేటప్పటికి పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో 2వ స్థానంలో ఉంది. దాదాపుగా 70% ఇప్పటికే పంపిణీ పూర్తయింది. ఈ మండలానికి సంబంధించి 10646 పెన్షన్లు ఉన్నాయి. దాని నిమిత్తం 4,40,55,000 రూపాయలని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగదు, అదేవిధంగా ప్రభుత్వ పరిపాలన స్తంభించిపోతుందనే విధంగా ప్రవర్తించడం జరిగింది. కానీ ఈ రోజున అటువంటి ఏమీ లేకుండా సక్రమంగా సజావుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇది 4వ నెల సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. చిత్తశుద్ధి ఉంటే ఏ పనైనా సాధ్యం అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. అదేవిధంగా ఇవాళ విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో కానీ ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ఈ వారంలోనే పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఇతర కార్యక్రమాలు రైతులకి ధాన్యం బకాయిలు చెల్లించడం కానీ ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు పంపిణీ చేయడం కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలని అన్న మాట ప్రకారంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. దీనికి చంద్రబాబు నాయుడు గారి సమర్థత, చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి కారణమని తెలియజేస్తా ఉన్నాను.